హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. అనదర్ డే ఇన్ మై లైఫ్ కాదు, కొన్ని డేస్ ఇన్ మై లైఫ్. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వ్లాగ్ అనుకుంటాను. ఈ మధ్య కొంచెం ర్యాండమ్గా డేస్ అలా షూట్ చేసి పెడతానని అనమాట. వ్లాగ్స్ కొంచెం ముందు వెనక కూడా చూస్తూ ఉండొచ్చు మీరు. సో ఇదైతే స్ట్రాబెరీ ఫీల్డ్కి వెళ్ళాం కదా, ఒక వీడియో పెట్టాను. అక్కడ నుంచి వచ్చిన వెంటనే స్టార్ట్ చేసింది అనమాట. అంత షై ఎందుకు? మాట్లాడాలి కదా నువ్వు ఎవరింటికన్నా వెళ్తే. నాకు అత్తుక్కొని ఉంటావా నువ్వు? నిన్ను నేను స్టిక్ చేసేసుకోనా? ఇదిగో ఇలా ఫెవికాల్ స్టిక్ చేసేసుకోనా? యా, అప్పుడు నువ్వు ఫ్రీగా ఆడుకోలేవు. నేను ఎక్కడ ఓకే అంట, అట్లే చేయాలంట. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుందంట. ఓకేనా? ఇడియట్. యశికా, థ్యాంక్ యూ డాడీ. క్వాలిటీ వాల్స్ అంత ఐస్ క్రీమ్ ఎందుకు? చిన్న తీసుకురావాల్సింది, ఉంటే తినేస్తారు. అందుకే తినేస్తారు కదా, తినేస్తాం కదా. నేను తిననది మీకు తెలుసు కదా, నేనే తింటాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చాలా స్ట్రాబెరీస్ ఉన్నాయి కదా, సో బ్రేక్ఫాస్ట్కి ఆబ్వియస్లీ మా అందరి ఫేవరెట్ పీనట్ బటర్ స్ట్రాబెరీ శాండ్విచ్. అండ్ యశికాకి స్ట్రాబెరీ థిక్ షేక్ కావాలంట. దానికోసమే, థిక్ షేక్ కావాలంటే కొంచెం ఐస్ క్రీమ్ వేయాలి కదా, సో దానికోసం ఐస్ క్రీమ్ తీసుకురమ్మన్నాను. అండ్ ఇక్కడ యూకేలో వెదర్ ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది తెలుసా. మనకి ఇయర్లో ఉండే అన్ని సీజన్స్ కలిపేసి ఒక వారంలో పెట్టామనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకరోజు ఎండ ఉంటుంది, యాక్చువల్లీ రోజులు కూడా కాదులేండి, వెంట వెంటనే మారిపోతూ ఉంటుంది వర్షం, చలి, గాలి అన్ని కలిపి. సో అసలు ఐస్ క్రీమ్స్ ఇంట్లో తెచ్చి పెట్టాలన్నా భయం వేస్తుంది. ఇంకా పిల్లలు తినేస్తారు కదా అందుకని. సో వాట్ నో, ఓన్లీ వన్ ఓకే, తర్వాత తింటూ టిఫిన్ తిన్నా. This is nice, Amma. Think you do? It doesn't matter what strawberry. Mommy always puts nice strawberry. How is it? ఇంకా ఇక్కడ మిల్క్ షేక్ అయితే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. మిల్క్ తీసుకున్నాను, ఆ తర్వాత స్ట్రాబెరీస్, అందులో కొంచెం క్యాష్యూ నట్స్ వేస్తున్నాను. మీరు కావాలి అంటే షుగర్ వేసుకోవచ్చు, బట్ ఇవి చాలా స్వీట్ స్ట్రాబెరీస్, సో షుగర్ అవసరం లేదు. అండ్ ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నాను థిక్గా రావడానికి, సో ఐస్ క్రీమ్ కూడా స్వీట్ ఉంటుంది కదా. ఇది యశికాకి మాత్రమే. ఎప్పుడైనా నేను చేసుకునేటప్పుడు మిల్క్ మీరు ప్రిఫర్ చేయట్లేదు అనుకోండి, అప్పుడు ఆల్మండ్ మిల్క్తో చేసుకోవచ్చు. స్ట్రాబెరీ షేక్ బాగుంటుంది. ఆల్మండ్ మిల్క్ కూడా స్టోర్ బోట్ కాకుండా నేనైతే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆల్మండ్స్ తీసుకొని వాటిని సోక్ చేసేసి తర్వాత వాటి స్కిన్ అంతా తీసేసి కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేస్తే అదే మనకి ఆల్మండ్ మిల్క్లా ఉంటుంది. అందులో కొంచెం స్ట్రాబెరీస్ వేసుకొని లైట్గా డేట్స్ కూడా వేసుకోవచ్చు మీరు స్వీట్నెస్ కావాలంటే. నేనైతే అలా ఆల్మండ్ మిల్క్ షేక్ చేసుకుంటాను అనమాట స్ట్రాబెరీతో, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే యశికాకి మాత్రమే. మెష్కి స్ట్రాబెరీ షేక్ వద్దంట, దానికి హాట్ చాక్లెట్ కావాలని ఉంది. సో ఇవాళ పొద్దున్న లేచి ఇంట్లో ఎవరికి కావాలంటే వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్, బికాజ్ ఇట్స్ వీకెండ్, హ్యాపీగా మంచిగా మార్నింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఇదైతే యశికా బ్రేక్ఫాస్ట్. అండ్ ఇదైతే చాక్లెట్ మిల్క్ షేక్ విత్ శాండ్విచ్ వచ్చి మెష్వీకి. అండ్ ఇంతకుముందు వ్లాగ్లో నేను చూపించాను కదా స్ప్రౌట్స్ చేస్తున్నానని, 1 డేకి ఇలా వచ్చాయి. నేను ఇంకొక రోజు కూడా పెట్టాను వీటిని, మళ్ళీ వాష్ చేసేసి మళ్ళీ టిష్యూతో కవర్ చేసి. 2 డేకి ఇంకా మంచిగా స్ప్రౌట్స్ అయింది, నేను అది చూపిస్తాను ఈ వీడియోలోనే లాస్ట్లో. ఐ సెడ్ నో రన్నింగ్, డిడ్ యూ హియర్ దాట్? ఆ రోజు లేజీ సండే. ఒక్కొక్క వీకెండ్ ఎలా ఉంటుందంటే అసలు ఏమి చేయం అన్నమాట, ఇంకా జస్ట్ అలా పడుకుని ఏదో సిరీస్ చూస్తున్నా అలా ఉండిపోతాము. ఆ రోజు అలాంటి వీకెండ్ సో ఇంకా నేనేం షూట్ చేయలేదు. ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని, పాపం పొద్దుంచి ఇంట్లో ఉన్నారు కదా, పిల్లల్ని తీసుకొని ఇలా పార్క్ అయితే వెళ్ళాను. మాధవ్కి పోల్లెన్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ అవాయిడ్ చేస్తున్నాడు. ఒక్కవేళ పార్క్ అలా వచ్చాడంటే నెక్స్ట్ రోజు పొద్దున్న అసలు ఆ తుమ్ములు అవి దారుణంగా ఉంటాయి. సో ఇదైతే నెక్స్ట్ రోజు పొద్దున్న పిల్లలకి స్కూల్ ఉంది. బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ నేను బీట్రూట్, క్యారెట్ అంతా వేసి, ఇది రవ్వ, కొంచెం బేసన్ వేసానో లేదో ఏమో గుర్తులేదు, బట్ ఒక్కొక్కసారి బేసన్తో కూడా చేస్తాను. అలా ఒక చీలా టైప్స్ చేస్తున్నాను.
ఇంకా ఇక్కడ అయితే ట్రాష్ అంతా తీయడానికి ఇలా వెహికల్స్ వస్తాయి. ఈ మధ్య ఎవరు అడిగారు కొన్ని, ఒకటి ట్రాష్ తీయడం, ఇంకొకటి లైబ్రరీస్ గురించి, ఇంకొకటి ఇక్కడ స్కూల్స్ వాటి గురించి ఏదన్నా మీ బ్లాగ్స్ లో ఇంక్లూడ్ చేయండి అని. సో ఆ రోజు ట్రాష్ తీస్తున్నారు. ఇది వరకు థర్స్డే తీసేవాళ్ళు. ఇది రీసైకిల్ చేసేలాగా మనం ఖచ్చితంగా అన్ని వేస్ట్ సెపరేట్ చేసి పెట్టాలన్నమాట. సో అలా పెట్టేసిన తర్వాత ఇది ఎవ్రీ వీక్ వచ్చి తీసుకెళ్తారు. మేమైతే ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఇండివిజువల్ హౌసెస్ లో ఉంటే అయితే ఆ వీక్ ఖచ్చితంగా ఆ ముందు రోజు నైట్ కానీ పొద్దున్న కానీ ఇలా బయట పెట్టాలన్నమాట. అప్పుడే వాళ్ళు తీసుకెళ్తారు, లేకపోతే మళ్ళీ 1 వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ షూట్ చేస్తూ ఉంటే మంచిగా అతను ఒక డబ్బా ఏదో పడిపోయింది, ఎగ్ బాక్స్ అనుకుంటాను, దిగి నీట్గా అది కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. బాగా అనిపించింది అనమాట. ఎన్వైరాన్మెంట్ క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుంది కదా. అప్పటికి మా అపార్ట్మెంట్ ముందు అయితే కొంచెం డస్ట్ ఉంటుంది. అది వీడియో స్టార్టింగ్లోనే ఇక్కడ వెదర్ చెప్పాను కదా, ఈ ఇయర్ మరీ దారుణంగా ఉంది. అసలు పిల్లల్ని పొద్దున ఎండగానే ఉండింది, పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకుందాం అని వచ్చే టైంకి వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడైతే చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఎక్కువ మరీ స్కూల్ పికప్ డ్రాప్ టైమ్స్లో ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది అని కూడా కంప్లైంట్స్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ రీల్స్ చూసామంటే చాలా ఫన్నీగా ఉంటాయి వెదర్ గురించి. ఇయర్ అయితే ముందు నుంచే ప్రెడిక్షన్ ఉంది, వెట్టెస్ట్ సమ్మర్ లాస్ట్ 100 ఇయర్స్లో ఎప్పుడూ లేదంట, ఇలా ఒక వెట్టెస్ట్ సమ్మర్. సో ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ లేనట్టే అనమాట. ఇక్కడ దాని ఎఫెక్ట్స్ అనుకుంటాను ఇవన్నీ, ఫ్రీక్వెంట్గా సిక్ అవ్వడం. మెయిన్ ఇక్కడ విటమిన్ డి ఉండదు కదా, ఎండ ఉండదు, ఆ వచ్చే 2-3 మంత్స్ కూడా ఇయర్ అయితే లేదు. సో దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం, పిల్లలు వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ, వాళ్ళు క్లోజ్డ్ డోర్స్లోనే ఉంటారు, అయితే వర్షం ఉంటుంది, లేకపోతే బాగా విండ్ ఉంటుంది, అప్పటికీ కూడా అప్పుడప్పుడు అలో చేస్తూ ఉంటారు వీళ్ళని బయట. సో ఈజీగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తారు. అండ్ ఇక్కడ మరి మెష్వీది ఉంది కదా, మెష్వీ ఇప్పుడు అది వెళ్తుంది కదా ప్రీ స్కూల్కి, చాలా చిన్నదనమాట. సో ఎక్కువ పిల్లలు అక్కడే ఉంటారు కదా, ఇంకా ఈజీగా క్యాచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా క్యాచ్ చేసి ఇంటికి వస్తారు, ఇంట్లో మనకు అంటిస్తారు, మనకేమో ఈ వైటమిన్స్ ఇవన్నీ తక్కువ వల్ల వెంటనే వచ్చేస్తూ ఉంటాయి, ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ అక్కడ నేను ఏం చేశానంటే ఐ చెకప్ కోసం వెళ్ళాను అనమాట. నాకు విపరీతమైన ఐ పెయిన్ స్టార్ట్ అయింది ఒక 4-5 డేస్, కన్నేమో అయిపోయింది అనుకున్నాను. సో దానికోసం ఐ చెకప్కి అయితే వెళ్ళాను. మొత్తం ఫినిష్ చేసి ఫుల్ వాటర్ తాగితే ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓకే, మొత్తం ఫినిష్ చేయాలి ఇద్దరు. ఇవాళ చాలా 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 ఎండగుంది, 25 ఉంది టెంపరేచర్, కానీ ఇట్ ఫీల్స్ లైక్ ఏదో 30 or 40 ఉన్నట్టు అనిపిస్తుంది, గుచ్చుతోంది ఎండ. సో కిడ్స్ డిజర్వ్ ఐస్ క్రీమ్ అనిపించింది ఎండకి. లాస్ట్ వీక్ వరకు అడుగుతూనే ఉన్నారు కానీ చల్ల గాలి ఉండేది ఇంకా ఇవాళ. అండ్ లుక్ ఎట్ దిస్ లిటిల్ గర్ల్, అబ్బో కావాలి మమ్మీ, ఐ వాంట్ ఇట్ అని చెప్పి వేసుకున్నారు. నీ బాటిల్ కూడా ఏంటమ్మా జుట్టు ఎందుకు అలా అయిపోయింది, ఎందుకు తీసావు పువ్వు? నా కోసం తీసావా? గాలికి ఎగిరిపోయిందా? ఎండలో నుంచి లోపలికి వస్తే ఏసీ ఎంత హాయిగా ఉందో. మామూలుగా ఇండియాలో సమ్మర్స్ ఎక్కువ అలా ఉన్నప్పుడు మనం మూవీ థియేటర్కి వెళ్తే ఎంత బాగుంటుంది కదా అలా అనిపిస్తుంది. అటు వెళ్దాం. టూ ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లా అనిపించింది కదా. దానికి ముందే నేను వెదర్ గురించి కంప్లైంట్ చేస్తున్నాను, వర్షం గురించి చెప్తున్నాను. ఇది నెక్స్ట్ రోజు అనుకుంటాను మళ్ళీ స్కూల్ పికప్ టైమ్, అందుకే నెక్స్ట్ రోజు నేను మళ్ళీ అలా షూట్ చేశాను. ఆ నెక్స్ట్ రోజు విపరీతమైన ఎండ ఉంది అనమాట, చాలా హాట్గా ఉంది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ రోజు అయితే పాపం ఐస్ క్రీమ్ తీయించాను. ఈ ఇయర్కి ఇంకా ఎక్కువ తినలేరులే అని అర్థమైపోయింది. దాంతోపాటు ఇంకా ఏదో కావాల్సి ఉంటే కొన్ని తీసుకున్నాను. ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా ఇంట్లో ఒక్కొక్కరు కూడా తింటాం అనమాట. సో ఒక్కొక్కటి రాదు కదా, తప్పకుండా బాక్స్ తీసుకోవాల్సిందే. అలా కొన్ని బాక్స్ అయితే తీసుకున్నాము. అందులో ఫెరారో ఇస్ మై ఫేవరెట్, ఆ కార్నెటో వచ్చి యేషికా ఫేవరెట్, ఐస్ లాలీస్ అయితే మెష్వీ ఫేవరెట్, అండ్ వాళ్ళ నాన్నకైతే ఆల్మండ్ ఇంకొకటి ఏదో ఉంది మ్యాగ్నమ్, అది తను ఫేవరెట్. ఏం
షర్ట్ తీసేసాయి. ఇదిగో నాన్నకి ఇచ్చేసాయి. డోంట్ టెల్ మీ, నేను చెప్పా బాగోదని, నువ్వే తీసుకున్నావు, ఇప్పుడు అదే తినాలి. అండ్ ఒక చిన్న పుదీనా మొక్క అయితే తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుందా నా విండోలో ఒక పుదీనా మొక్క ఉండేది, అది నేనే వేశాను. మామూలుగా పుదీనా స్టెమ్స్ ఉంటాయి కదా, దాంతో థిక్ స్టెమ్స్ తీసుకొని వాటిని వేశాను, బాగుంది. ఈరోజు అయితే పుదీనా, ఈసారి అయితే పుదీనా తీసుకొచ్చాను, బట్ అది సర్వైవ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ నాకైతే, నేను ఇంకా ఐస్ క్రీమ్ ఏం తినలేదు ఆ రోజు, సో మంచిగా బటర్ మిల్క్ చేసుకుంటున్నాను, కొంచెం పుదీనా చిల్లీ అది జీరా పౌడర్ వేసుకొని. ఇంకా ఇదైతే కల్కి మూవీ రిలీజ్ అయింది కదా, ఆ ఫ్రైడే అన్నమాట. ఇక్కడ మూవీకి వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేస్తాను. ఎవరెవరో తెలుసా? నేను ఎక్కడికి రెడీ అవుతున్నాను తెలుసా? హస్బెండ్ రెడీ. ఎక్కడికి వెళ్తున్నాను రెడీ? నేను మీరు వెళ్ళదా? వెళ్ళలేదా? సినిమాకి వెళ్తుంది నేను, సినిమాకి వెళ్తున్నాం కల్కి మూవీ. ఎవరెవరో తెలుసా? చెప్పొచ్చుగా, నీటి అర్థం ఎలాగా అర్థమైందా? చెప్పండి, మీకు అర్థమైందేమో. సోలోగా వెళ్తున్నా నేను ఒక్కదాన్ని. ఈ పిల్ల రాక్షస ప్రపంచం నుంచి కొంచెం ప్రశాంతంగా బయటకి. నో లిబ్బమ్, నువ్వు రావట్లేదు కదా సినిమాకి, నేను వెళ్తున్నా. 5:30 సినిమా అంటే 5:15 వరకు పడుకొని ఇప్పుడు లేట్ అయిపోతుందంట. ఒక్క సెకండ్ లేట్ అయితే కూడా నేను మళ్ళీ రేపు వెళ్తా. ఏంటి సీరియస్లీ, రేపు మళ్ళీ బుక్ చేయాలి? బాగుందా బాగోలేదా నాకు అనవసరం. నేను సినిమా అంటే ఫస్ట్ నుంచి చూడాలి అంతే. కానీ పెద్ద ట్విస్ట్ ట్విస్ట్ ఏమో కానీ ఒక్కటే సీట్ ఉంది లాస్ట్లో. ఎవరుంటారో తెలీదు, నేను ఒక్కదాన్నే మధ్యలో కూర్చోబోతున్నాను. సో ఎక్సైటెడ్. ఛీ, ఎక్కడికి వెళ్తుంది అమ్మా? అవునా? నువ్వు అసలు అది నేను చెప్పొద్దు అనుకున్నా, మీరు చెప్పేశారు. ఇది తెలిస్తే నేను ఎవ్రీ వీక్ వెళ్తా. ఈసారి నుంచి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ నేను వెళ్తా, మీరు కాదు. ఎవ్రీ టైం ఫస్ట్ టైం వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్ తో. మనం ఒక్కసారి అలవాటు పడ్డాము అంటే, నాకు అలవాటు కూడా ఒక్కదాన్నే. సినిమాకి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మామూలుగా మెగ్డీకి, ఐస్ క్రీమ్ షాప్స్ కి వెళ్ళిపోయేదాన్ని ఇండియాలో ఉన్నప్పుడు. అండ్ ఐ ఎంజాయ్ గోయింగ్ అలోన్. సో నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ నేను వెళ్తా. బాగుందా బాగా ఫీడ్బ్యాక్ ఇస్తా. సెకండ్ డే మీరు వెళ్ళండి. అవునా? నాన్న ఇంటికి వచ్చాక టీవీ చూసుకోవచ్చు అని ప్రామిస్ చేశాడా? అందుకే నన్ను హ్యాపీ. మెష్వి, చీని పొట్ట చూసేస్తున్నారు అందరూ. షేమ్ షేమ్ కదా. ఇంతకీ ఒక్కదాన్ని ఎందుకు వెళ్తానో చెప్పలేదు కదా. ఫస్ట్ డేనే మాధవ్ వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. అందరం వెళ్దాం అనుకున్నాము, కానీ పిల్లలు ఉంటారో లేదో, 3 hours మూవీ కదా, సో వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఎందుకులే 7:00 అలా ఉంటుంది షో, ఎందుకులే అన్నట్టు మాధవ్ని వెళ్ళమన్నాను. ఒకవేళ మెష్వి ఇబ్బంది పెడితే ఎవరో ఎంజాయ్ చేయలేరు కదా మూవీ. సో మోస్ట్లీ మాధవ్నే వెళ్ళమంటాను ఫ్రెండ్తో. వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఆ విఎఫ్ఎక్స్ అది బాగుంది, బిగ్ స్క్రీన్లో చూస్తే బాగుంటుంది అన్నాడు. ముందే నాకు మూవీస్ పిచ్ ఎక్కువ, ఇంకా అలా చెప్పేసరికి వెళ్దాం అనిపించింది. సో మళ్ళీ అందరూ వెళ్ళటం మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా, అందుకని ఇంకా ఎలా ఫ్రెండ్స్తో వెళ్దామని అనుకున్నాను. బట్ ఫ్రెండ్స్కి కుదరలేదన్నమాట, అంటే నేను అందరితో అంత కంఫర్టబుల్ కాదు. ఇద్దరు ముగ్గురు, ఒకళ్ళేమో ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు, కొత్తగా ఇల్లు తీసుకున్నారు, ఆ బిజీలో ఉన్నారు, ఒకళ్ళు వెకేషన్కి వెళ్తున్నారు, ఒకళ్ళకి ఏమో చిన్న పాప ఉంది, అలా కుదరలేదు. ఇంకా ఆలోచిస్తూ ఓకేలే అసలు ఒకదాన్నే వెళ్దాం కదా అని ఒక థాట్ వచ్చిందనమాట. బట్ ఒకదాన్ని మామూలుగా ఎంజాయ్ అనమాట వెళ్ళడం. ఒకప్పుడైతే ట్రావెల్ చేయాలి, సోలో ట్రావెల్, ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్ళిపోవాలి, అంటే ప్రపంచం చూడాలి అనే ఆశ చాలా ఉండేది ఒక టైంలో. మాధవ్ పరిచయం అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత అసలు అలా అంతగా అనిపించదు, వదిలిపెట్టి వెళ్ళాలనిపించదు, కలిసి వెళ్దాం అనిపిస్తుంది. బట్ ఐ థాట్ నో నో నో, ఐ నీడ్ అ బ్రేక్ అనిపించింది. చిన్న బ్రేక్ కావాలి పిల్లల నుంచి, గాల్ నుంచి, ప్రశాంతంగా ఒక 3 hours నాకు ఇష్టమైన సినిమాని ఎంజాయ్ చేయాలనిపించింది. అండ్ మాధవ్ కూడా
చెప్తూనే ఉన్నాడు అనమాట, వెళ్ళు కదా వెళ్ళు 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 అని. ఇలాంటి వాటిలో బాగా సపోర్టివ్ మాధు. ఇంకా అలా అన్న తర్వాత ఓకేలే అన్నట్టు బయలుదేరిపోయాను. ఇప్పుడు ఎవరెవరు వస్తారు సినిమాకి నాతో, లోపలికి ఎవరెవరు వస్తారు? వస్తారంటే వీళ్ళిద్దరు. ఎలా ఎంటర్టైన్ చేస్తారు, ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఇద్దరిని? నాన్న చెప్పాడు ఏంటో కొత్త రకంగా ఎంటర్టైన్ చేస్తా ఈ రోజు మీ ఇద్దరిని అని చెప్పాడు. ఐ విల్ వెయిట్ వెరీ నథింగ్ బికాజ్ ఐ యామ్ నాట్ గోనా గెట్ ఇంటరాక్టివ్. ఐ యామ్ జస్ట్ గోనా వాచ్ టీవీ వైల్ యు ఆర్ ఇన్ ది మూవీ. దాహం వస్తుంది, ఏమన్నా తీసుకున్నావా? ఏంటమ్మా బియరా? బియర్ తాగనా? అసలు అసలు హస్బెండ్ ఏమన్నా? ఐఎమ్ సో లక్కీ. యశికా కిడ్స్ మూవీ ఉందంట, మనం వెళ్ళాం కిడ్స్ మూవీకి మళ్ళీ. అండ్ అన్నీ అలా కలిసి వచ్చేసాయి కూడా. నేనైతే మెష్వి అస్సలు ఉండదు అనుకున్నాను, దానికి ఫస్ట్ చెప్పొద్దులే ఫ్రెండ్ దగ్గరకో ఏదో ఆఫీస్ పనో ఏదో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మాధు ఎందుకు చెప్పి చూద్దాం కదా అని మమ్మీ సినిమాకి వెళ్తుంది, మనం ముగ్గురే ఉంటున్నాము, మీకు ఫుల్ టీవీ ఇచ్చేస్తాను ఎంజాయ్ చేయండి అని చెప్పాడు. చెప్తే అయినా కూడా మెష్వి ఒప్పుకోదు, కానీ ఏంటో అది ఒప్పుకుంది. అది ఓకేలే మమ్మీ యూ గో అనింది. ఐ వాజ్ సర్ప్రైజ్. అది పుట్టాక ఫస్ట్ టైం నువ్వు వెళ్ళులే మమ్మీ అంటావు. బై నాన్నాస్, బై బై. బై శికా. అయ్యో అయినా ఇక్కడ పట్టుకో. ఓకే. అలా నన్ను డ్రాప్ చేసి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. దగ్గరే ఒక 15 మినిట్స్ డిస్టెన్స్ అంతే అనమాట మాకు మూవీ థియేటర్. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా అసలు ఫుల్ బిందాస్. నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. తర్వాత మంచిగా ఏమైందంటే ఇటువైపు అయితే ఒక ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు, ఇటు ఎవరు వస్తారా అనుకున్నాను. లక్కీగా నా ఫ్రెండ్సే అనమాట, నా ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చింది. సో అనుకోకుండా ఒకటే వెళ్ళినా అలా ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది అనమాట. మంచిగా మాట్లాడుకుంటూ అలా కూర్చుని ఉన్నాము. ఎండ్ అయిపోయింది మూవీ. అయితే నేను నా మూవీ అయిపోయి ఐ మీన్ నేను థియేటర్ నుంచి బయట వచ్చే టైంకి మళ్ళీ ఇదిగో ఇలా ముగ్గురు వచ్చారు. ఇట్ వాజ్ అ నైస్ ఫీలింగ్ తెలుసా, చాలా మంచిగా అనిపించింది నాకు. సో యా వెళ్ళే లోపు నాకు ఇంట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది, రండి చూపిస్తాను. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఆల్మోస్ 10 అవుతుంది. అసలు 10 లాగా అనిపిస్తుందా, సాయంత్రం 4 లాగా అనిపిస్తుంది కదా. ఎండ్గా ఉందంటే సమ్మర్స్ లో ఇలాగే ఉంటుంది. 10:30 కూడా సన్సెట్ అవుతుంది. స్మెల్ అదిరిపోతుంది. ఏం చేశారు, మామూలు స్మెల్ కాదు అసలు. వచ్చేవాడికి చూసావా అసలు, మంచిగా వండి పెట్టారా నా కోసం? ఏం చేశారు, ఏంటి ఆ స్మెల్ అసలు? కోక్కుడు తీసుకొచ్చాడా నాన్న? దెబ్బలు పడాలి నాన్నకి. ఎన్ని రోజులైంది అసలు కోక్ తీసుకొచ్చి మనం? తినకూడదు అనుకున్నాను, బట్ లుక్ యాట్ దిస్. అప్పా అన్నం కూడా పెట్టారా? దోశలు అనుకున్నాంగా. అబ్బా ఇప్పుడు మళ్ళీ దోశలు వేయాలా అనుకున్నా. వావు డాడీ. కట్ చేస్తే ఇది ఆఫ్టర్ 2 డేస్. మంచిగా నేను వచ్చేలోపు ఫుడ్ అయితే రెడీగా ఉండింది. మామూలుగా బయటకు ఎక్కడికైనా వెళ్ళి ఒకళ్ళే ఎంజాయ్ చేసి అలా వచ్చామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వండుకొని మళ్ళీ అలా తినడానికన్నా ఇలా మంచిగా బయట తినేసి వచ్చినా లేకపోతే ఇంట్లో ఆల్రెడీ చేసింది ఉన్నా హ్యాపీ అయిపోతుంది కదా. నాకైతే మంచిగా రిఫ్రెష్ అయినట్టు అనిపించింది. కాకపోతే 2 డేస్ అయిన తర్వాత మాధవ్కి ఫీవర్ అనమాట. ఫీవర్ స్టార్ట్ అయింది, ఒక 3-4 రోజులు ఉండింది. సో ఆ వీక్ అంతా అందుకే బాగా బిజీగా ఉన్నాను అనమాట. నేను ఇంకా ఫోన్ పట్టుకోలేదు, నేను అసలు ఎడిటింగ్స్ కానీ వీడియో షూట్ చేయడం కానీ ఏం చేయలేదు. ఇదిగో అప్పుడప్పుడు మాత్రం ఇలా నేను తనకు చేసి పెట్టిన ఫుడ్, ఇదైతే జావా. ఈ పిండి, ఈ జావాకి కావాల్సింది నేను ఆల్రెడీ చేసి ఉంచాను అనమాట, ఒకసారి మెష్వి కోసం చేసి ఉంచాను. సో అది ఉండింది కాబట్టి చాలా ఫ్రెష్గానే ఉండింది, దాంతోనే జావా చేయించాను. మామూలుగా ఈ ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, ఉప్పుడు బియ్యం, నార్మల్ బియ్యము, లైట్గా పెసరపప్పు వేసి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే జ్వరం అప్పుడు ఏం తినబుద్ది కాదు కదా, జావ అయితే మంచిగా తినేసేయచ్చు. మెష్వి కూడా చాలా బాగా తింటుంది. సో ఇలా 1 వీక్ అయితే నేను పూర్తిగా డెడికేట్ చేసేసి ఇంకా మంచిగా ఇదిగో ఫ్రెష్గా అప్పుడే ఫుడ్ వండి పెట్టడం, లేకపోతే రోజుకు 2-3 టైమ్స్ ఫ్రెష్ జ్యూస్ చేయించడం,
అలా అయితే చేస్తున్నాను. సో దాంతో కూడా కొంచెం బిజీ అయ్యి వీడియోస్ ఎడిటింగ్ ఇదంతా నాకు అసలు అవ్వలేదు అనమాట. అండ్ ఇది సెకండ్ డేకి అయితే స్ప్రౌట్స్ అంత బాగా వచ్చాయి బ్యూటిఫుల్ గా. దాన్ని మోస్ట్లీ పొమోగ్రనేట్ క్యుకుంబర్ ఇలాంటివి వేసుకుని సాలెడ్ ఆ తర్వాత దాంతో కర్రీ కూడా చేస్తాం కదా అది చేశాక నేనైతే షూట్ చేయలేదు, షూట్ చేసి చూపెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. అండ్ ఆర్కిడ్లో కొత్తగా ఫ్లవర్స్ వచ్చాయి, బడ్స్ వచ్చాయి అనమాట. సో వెయిటింగ్ ఎప్పుడు ఆ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతాయా అని. ఇది ఆల్మోస్ట్ నేను 1 వీక్ తర్వాత షూట్ చేసిన బిట్స్. హస్బెండ్ ఈజ్ ఆల్ ఓకే. నాకు అలా ఒక నెగటివ్ నోట్తోనో లేకపోతే ఏదైనా ఒక సాడ్ థింగ్తో ఎండ్ చేయడం ఇష్టం ఉండదు. సో అందుకే ఇది మంచిగా హస్బెండ్ హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత అనదర్ క్లౌడీ డే. క్లౌడీగా విండీగా ఉంది బట్ స్టిల్ వీ మేనేజ్ టు గో ఫర్ అ వాక్. వాక్స్ అయితే ఏదో ఒక రకంగా వెళ్తూనే ఉంటాం అనమాట, కొంచెం కవర్ చేసుకొని అలా, లేకపోతే పిచ్చెక్కేస్తుంది నాకు. సో అదనమాట అనదర్ ఐ థింక్ 1 or 2 weeks in my life. I hope you all enjoyed today's video and see you all very soon.